ఏదైతే కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం చేస్తున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎప్పుడు కేంద్ర ప్రభుత్వం విమర్శిస్తూ ఏం చేయలేదని చెప్తా చాలా సార్లు చెప్తా ఉన్నాడు. వాస్తవం తీసుకుంటే ఈ రోజు 2013-2014 సంవత్సరంలో బీజేపీ ప్రభుత్వం రాకముందుకు ఈరోజు సంవత్సరానికి సబ్సిడీ మీద 70,000 కోట్ల రూపాయలు ఈరోజు వాళ్ళు ఉంది. వచ్చిన తర్వాత ఇప్పుడు దాదాపుగా 2021-22 సంవత్సరంలో 250,000 కోట్ల రూపాయలు రైతు సబ్సిడీ ఇస్తున్నాడంటే అది దేశంలో చెప్పుకోదగ్గ విషయం. మన రాష్ట్ర ప్రభుత్వం అంటా ఉంటుంది మేము 15,000 కోట్లు పెట్టి రైతు బీమా రైతు బంధు ఇస్తున్నాం అంటున్నారు. రైతు బాము రైతు బంధు కాదు, ఈరోజు నిజంగా ఎరువుల కోసం 250,000 కోట్ల రూపాయలు అంటే ఉదాహరణకు ఎగ్జాంపుల్ చెప్తే మన రాష్ట్రానికి దాదాపుగా 15,000 కోట్ల పైగా ఈరోజు సబ్సిడీ మీద మనకి ఎరువులు సప్లై చేస్తూ ఉన్నారు. అది ఎవరికి తెలియక అంటే ఒక యూరియా బస్తా ఈరోజు మనకు 260 రూపాయలు పెడితే వస్తుందని అనుకుంటున్నారు, కానీ దాని మీద 3,700 రూపాయలు ఈరోజు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వడం వల్లనే ఈ రైతులకు యూరియా కానీ డిఏపీ మీద 2,500 కానీ సబ్సిడీ ఇవ్వడం వల్లనే ఈరోజు మన రైతులకు ఇంత సహాయం చేస్తున్నా కూడా అంటే రైతు బంధు నేరుగా ఇచ్చడం వల్ల ఏదో పెద్ద గొప్ప చెప్పుకుంటుండ్రు. అంతకన్నా గొప్ప పని కేంద్ర ప్రభుత్వం మన నరేంద్ర మోడీ గారు చేస్తూ ఉన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈరోజు ప్రజల రక్తాన్ని తాగి ఏదో సంక్షేమ పథకం చెప్పి అబద్ధాలు చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తున్న ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఎందుకంటే 35,000 కోట్ల రూపాయలు పెట్టి ఈరోజు లిక్కర్ మీద ఇన్కమ్ మన రాష్ట్ర ఇన్కమ్ ఇంకా విచిత్రం ఏంటంటే 15,000 కోట్ల రూపాయలు పెట్రోల్ డీజిల్ మీద ఈరోజు ఇన్కమ్ తీసుకొని మొత్తం 50,000 కోట్ల రూపాయలు పెట్టి ఈరోజు ప్రజల రక్తం మించుకొని అంటే ఒక 100 రూపాయలు తీసుకొని 10 రూపాయలు ఇస్తూ ఉన్నాడు. ఇది ఒక్కసారి మన తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలి. ఎందుకంటే 15,000 కోట్ల రూపాయలు రైతు మంది అంటాడు, 10,000 కోట్ల రూపాయలు ఉచిత కరెంట్ అంటాడు, 15,000 కోట్ల రూపాయలు పెన్షన్స్ అంటాడు. ఏం చేసినా కూడా మన దగ్గర తీసుకునే డబ్బులు కూడా మనకి ఇస్తలేడు. ఇట్లా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు నియంత్రణ ధోరణితో ఈరోజు రైతులందరినీ మోసం చేస్తూ ఉన్నాడు. రైతుల కోసం మన కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఒక ఎకరానికి 6,000 రూపాయలు ఇస్తూ ఉంది అది కూడా పెద్ద ప్రచారం లేదు. ఇట్లా ప్రతి ఒక్కటి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలు ఈరోజు